సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒక ఒక సీన్ని ఇన్ని రకాలుగా తీయచ్చు అనేది ఒక రివల్యూషన్ నాకు, ఈవెన్ యాజ్ ఏ డైరెక్టర్ ఆఫ్ సో మెనీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్. అంటే ప్రతి పర్సన్ ఒక డిఫరెంట్ వ్యూ పాయింట్, లొకేషన్ కానీ, క్యారెక్టర్స్ కానీ, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది సీన్ కంటెంట్, కాస్టింగ్లో ఎలాంటి పర్ఫార్మెన్సెస్, ఒక కొత్తగా జాయిన్ అవుతున్న అతని ఆ ఇంటర్ప్రిటేషన్స్ అనేది. ఇప్పుడు ఇందులో కొంతమందికి కొన్ని నచ్చచ్చు, ఇంకొంతమందికి వేరే నచ్చచ్చు, అలా రకరకాల వ్యూ పాయింట్స్లో సినిమాలాగే ఉండొచ్చు. ఒకళ్ళు ఒక సినిమా నచ్చచ్చు, ఇంకోటి నచ్చకపోవచ్చు. బట్ ది బాటమ్ లైన్ ఈజ్ లైక్ ద ఇంటర్ప్రిటేషన్ వాట్ ఐ థింక్ ఈజ్ ఫ్యాసినేటింగ్. సో ఇప్పుడు దీంతో మనకు కూడా అర్థమైందంటే, ఏ సినిమా అయినా ఇన్ని రకాలుగా అయినా తీయచ్చు, ఇది ఇలాగే తీయాలని లేదు. అది అది అదొకటి చాలా క్లియర్ కట్గా ఐ థింక్ అండర్స్టాండ్. యా, సో లైక్ ఐ సెడ్, ఇప్పుడు ఈ ఓటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యి నెక్స్ట్ 10 డేస్లో వీ విల్ గెట్ ద ఫైనల్ సెలెక్టెడ్ డైరెక్టర్. సో విచ్ విల్ ఆబ్వియస్లీ అనౌన్స్ ఎట్ దట్ టైమ్. సో ఎనీ క్వశ్చన్స్? హలో సార్, హర్జి గారు. యా, ఇంతమందిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు కదా, అంటే ఆర్జీవీ నుంచి అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీళ్ళ నుంచి అంటే ఏం చెప్తారు సార్? ఆర్జీవీ ఆర్జీవీ నుంచి ఎక్స్పెక్టేషన్, ఆడ నుంచి ఎక్స్పెక్టేషన్, నా నుంచి ఉంది ఎక్స్పెక్టేషన్ ఇక్కడ. అంటే ఆర్జీవీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే, ఐ థింక్ ద పాయింట్ ఇస్, ఇప్పుడు ఒక డైరెక్టర్ అనే దానికి డెఫినేషన్ ఉన్న కంటెంట్ని తన పర్ఫార్మెన్సెస్తో, ఒక కటింగ్తో, ఎడిటింగ్ ఎలా చేశారు, ఎలాగ కంటెంట్ని ఒక ఎమోషనల్గా కన్వే చేశారు అనేది టెస్టింగ్ అది. సో ఆ టెస్ట్ ప్రూవ్ అయినప్పుడు ఒక సీన్ బాగా తీయగలిగితే ఆటోమేటిక్లీ ఎవ్రీథింగ్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ ద స్క్రిప్ట్. దాని తర్వాత అదే దాన్ని వేరే వాటి కూడా అప్లై చేస్తారు. సో మనం పాత రోజుల్లో ఏంటంటే, ఒకళ్ళకి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చి మొత్తం సినిమా తీసేందుకు తెలియదు ఎలా తీసేయడం. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటంటే, వీ కెన్ టెస్ట్ హిమ్ బై ద సీన్ తనకు ఉన్నది. అంటే అంత సింప్లిస్టిక్ థింగ్ కూడా నోబడీ థాట్ ఆఫ్ బిఫోర్. యా, అంటే ఏదైనా సబ్జెక్ట్ని రకరకాలుగా తీయచ్చు అని. దట్స్ ద పాయింట్. ఇప్పుడు దీంట్లో ఎన్నుకున్న విధానంలో ఒకడు చాలా డార్క్గా సీరియస్గా తీసి ఉండొచ్చు, ఇంకొక కొంచెం ఒక హ్యూమర్ మిక్స్ చేసి ఉండొచ్చు, ఇంకొక అతను ఏదన్నా కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ లేయర్స్, అంటే ఇప్పుడు లాస్ట్ దాంట్లో ఒక సాంగ్ రావటం మధ్యలో, అంటే ఉన్న కంటెంట్లో ఎంత మీరు వేరియేషన్ తీసుకురావటం అనేది ఈచ్ డైరెక్టర్ ఇంటర్ప్రిటేషన్ బట్టి ఉంటుంది. అప్పుడు అది చూసినప్పుడు నేను ఆ పర్టిక్యులర్ పర్సన్ ఈ పర్టిక్యులర్ సినిమాకి పనికి వస్తాడని నాకు రావచ్చు. నేను కాకపోతే వేరే ప్రొడ్యూసర్ కూడా చూస్తారు అది. సో వాళ్ళకున్న సబ్జెక్టు, వాళ్ళకున్న ఒక రిక్వైర్మెంట్ అనేది, దే మైట్ ఫైండ్ సంబడీ గుడ్ ఇన్ దిస్, యూనో, ఈ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ పర్సన్ మన సినిమా బాగా తీయగలుగుతున్నాయి. అప్పుడంటే ఇప్పుడు ఆర్జీబీ డన్ అనేది ఒక షాప్ అనుకుంటే, ఆ షాప్లో కస్టమర్ కావాల్సిన వేరియస్ ఐటమ్స్ ఉన్నాయి. అప్పుడు ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు వాళ్ళని తీసుకోవచ్చు. దట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ దట్. యా, ఇదివరకు ఆర్జీవీ చాలా కొన్ని బయోపిక్స్ అలాంటివి తీశారు కదా, ఇప్పుడు అలాంటి బయోపిక్స్ తీయాలంటే మళ్ళీ రివర్స్ లేవని తీయగలుగుతారు? అంటే మీరు గతంలో చూస్తుంటే పవన్ కళ్యాణ్ లేదా ఇటు చంద్రబాబు ఆ క్యారెక్టర్స్ని తీసుకొని చేసింది, బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏపీలో క్రియాశీలకంగా ఉన్నారు, ఒకైనా ఏపీ సీఎం, ఏపీ డిప్యూటీ సీఎం. సో ఇప్పుడు అలాంటి క్యారెక్టర్స్ని మీరు చెయ్యాలంటే ఎలా చేస్తారు ఈ రెండు క్యారెక్టర్స్ని? అలాంటి క్యారెక్టర్ చేస్తాం కదా మళ్ళీ, ఇంకా ఎలా చేస్తామంటే, అప్పుడు చేశారు, ఇప్పుడు ఒకవేళ చెయ్యాలి అంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెయ్యాలనుకుంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బేసిక్గా అడుగుతారు అనుకున్నా, ఆ రూట్కి వచ్చారు మీరు. బేసిక్గా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసినప్పుడు కూడా రూలింగ్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు తీశారు. సో దానికి ఏం ఫరక పడదు. బట్ హ్యావింగ్ సెడ్ దట్, డెఫినెట్లీ నేను ఇంతకు ముందు అనౌన్స్ చేశాను, ఇంకా పొలిటికల్ సినిమాలు జోలికి వెళ్ళాం. యా, అంటే మీ నుంచి ఇప్పుడు కేవలం ఇలాంటి సినిమాలైనా, ఒకప్పుడు ఆర్జీవీ అంటే బాలీవుడ్లో ఒక పాపులర్ అయిన డైరెక్టర్ ప్రతి ఒక్కరికి కదా. అంటే ఇలాంటి సినిమాలు అండి ఏంటి అంటే ఇప్పుడు దేశం ఇప్పుడు ఇప్పుడు ఈ జనరల్ క్వశ్చన్స్ వేరే ఇంటర్వ్యూ మాట్లాడదాం. ఇది ఐ వాంట్ టు టాక్ అబౌట్ యువర్ ఫిల్మ్. ఇక్కడ మాట్లాడడం చాలా టైం ఉంది మనకి. ఆర్జీవీ గారు, ఆర్జీవీ డెన్ ప్రిన్సిపల్ గారికి
సో చాలా మంది శిష్యులను తయారు చేయబోతున్నారు అనేది తెలిసిపోయింది. అయితే గతంలో మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు బాగుపడ్డారు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కొంత పోయారు. సినిమాకు సంబంధించి మీరు ఏదైతే తీసి అంటే నేర్పిస్తున్నారో, ఇంతమంది యువకులను దర్శకులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళు సినిమా తీసిన తర్వాత ఇండస్ట్రీలో పడే స్ట్రగుల్స్ మామూలుగా ఉండవు. కొత్త దర్శకులకు సంబంధించి వాళ్ళ టాలెంట్ ఎంత ఉన్నా, మీరు ఎంత గుర్తించినా ఇండస్ట్రీలో వాళ్ళని గుర్తించే వాళ్ళు చాలా కరువు అవుతున్నారు. సో దానికి మీ సమాధానం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా నోషన్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళకు వాళ్ళకున్న అంతమంది కోరుకునే ఒక పొజిషన్కి ఆటోమేటిక్గా సక్సెస్ అయ్యే వాళ్ళు తక్కువ ఉంటారు. ద హయ్యర్ యూ వాంట్ టు గో ద ఆబ్వియస్లీ ద మోర్ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు సస్టైన్. అది వాళ్ళ వాళ్ళకున్న కెపాసిటీ బట్టి, వాళ్ళని జనాలు ఎంత రిసీవ్ చేసుకుంటారు దాన్ని బట్టి ఉంటుంది. సో యూ కాంట్ స్పెక్యులేట్ ఆన్ దట్. మీరు డైరెక్టర్ ఫస్ట్ డైరెక్షన్ షాట్ పెట్టినప్పుడు సో మీకు మీ అంటే మీ మానసిక స్థితి ఎలా ఉండేది? ఇప్పుడు వీళ్ళంతమంది చూసిన తర్వాత సో వీళ్ళు ఏ టైప్ ఆఫ్ ఏ ఎట్లా ఉంటున్నారు, ఈ తరం దర్శకుల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, అప్పుడు మీ అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారుతూ వస్తుంది? సి ఫిల్మ్ అనేది ఎవెన్చువల్లీ ఎమోషనల్ ఆస్పెక్ట్. మీరు అంటే క్యారెక్టర్స్ అనేవాళ్ళు టైమ్లెస్. ఇప్పుడు గాడ్ ఫాదర్ లాంటి సినిమా మనం 50 ఇయర్స్ నుంచి చూస్తున్నా, అది పాతది ఎందుకు అనిపించదు? బికాస్ ద క్యారెక్టర్స్ లుక్ యాజ్ రియల్ యాజ్ ఎవర్. ఇంకా హ్యూమన్ బీయింగ్స్ ఎమోషన్స్ అనేది మారదు. మీ క్యాప్చర్ చేసే టెక్నాలజీ మారుతుంది, యూనో, కానీ ఆ బేసిక్ క్రియేటివ్ అనేది మనం గుర్తించగలిగినప్పుడు, ఇప్పుడు నేను ఒక నేరేట్ చేసినప్పుడు శివ, ఆబ్వియస్లీ అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ హౌస్ కాబట్టి వాళ్ళు నాకు వసతులు కల్పించారు, ఎలా నా విజన్ని నేను తీసుకెళ్ళాలి ఏంటి అని అనేది, యూనో. సో ఇప్పుడు కానీ నేను ఫస్ట్ వాళ్ళని ఇంప్రెస్ అయినప్పుడు నేను కూడా ఈ సైడ్ ఉన్నాను కదా, నేను ఆ సీన్ కూడా తీసుకుపెట్టలేదు, జస్ట్ నేను నేరేషన్తో నేను ఇంప్రెస్ చేయగలిగాను. ఇప్పుడు మనకి టెక్నాలజీ అనేది ఇంత అడ్వాంటేజ్ ఇచ్చేసి ఈ సీన్ తీయటానికి ఖర్చు లేకుండా ఇప్పుడు దీంట్లో కొన్ని సెల్ ఫోన్తో తీసిన సినిమాలోనే కొన్ని మేబీ 5 DL లేకపోతే సోనీ ఎఫెక్స్ అలాంటి వాటితో తీసి ఏ మాత్రం అంటే 5-6 యూనిట్లు ఉండే అలాంటి అలా తీసారు ఈ సినిమా. దాంతో మనకు ఈ ఆస్పెక్ట్స్ అనేది ఏది మనం ఇంప్రెస్ అయిందని తెలిసినప్పుడు అప్పుడు యూ కెన్ ఇంటరాక్ట్ విత్ దట్ పర్సన్ అండ్ టేక్ ఇట్ అహెడ్. అది ఇప్పుడు అవి ఎప్పుడో ఒకళ్ళు ఇద్దరు ఒక కోయిన్సిడెంటల్గా దొరకటానికి ఒక పద్ధతి ప్రకారం RGB డ్యాన్లో ఇంత టాలెంట్ అక్యుమిలేట్ అయి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇందాక నేను చెప్పిన షార్ప్ ఎగ్జాంపుల్ అది. యా, అది సేమ్ థింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్కి అవుతుంది, సినిమాటోగ్రాఫర్స్కి అవుతుంది, అందరికి అవుతుంది. RGV అంత స్వార్థపరుడు ఎవరు లేరు, RGVనే చెప్పాడు ఆ విషయం. నాకు ఏ స్వార్థం ఉండి మీరు యువర్ ఫిలిం ద్వారా ఇంతమంది డైరెక్టర్ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకుంటున్నారు? ఒకటి, ఇందులో మీకు నచ్చిన అన్ని అంశాలు ఉన్నాయని చెప్పి 11 సెలెక్ట్ చేశాను అన్నారు, మిగతా అన్ని కూడా మీరు చెప్పిన ఆ లైన్ ప్రకారమే వచ్చాయా, దేశంలో ఎన్ని ప్రాంతాల నుంచి వచ్చాయి? సి మోస్ట్లీ గాట్ ఫ్రమ్ సౌత్ ఇండియా, అంటే గుడ్ ఫోన్స్ నార్త్ ఇండియా నుంచి వచ్చినాయి, కానీ దే డిడ్ నాట్ పాస్ ద అది సెలెక్షన్ షార్ట్ లిస్టెడ్ దాంట్లోకి రాలేదు, యూనో, మోస్ట్లీ హిందీ వర్షన్స్. బట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ, గాట్ లాట్ ఆఫ్ పీపుల్, అది మేము షార్ట్గా పబ్లిష్ చేస్తాం. సినిమాటోగ్రాఫర్స్కి యాక్టర్స్కి మేము ఇచ్చిన టెస్ట్లోనే ఒక ఫ్లా ఉంది, సో అది కరెక్ట్ చేసి మళ్ళీ చేసాం, బట్ ఐఎమ్ షూర్ విల్ గెట్ దట్. యా, ఇందాక నేను చెప్పాను స్వార్థం ఏంటనేది చెప్పలేదు ఆ ప్రశ్నకు సంబంధించి. ఇప్పుడు నేను నేను వీళ్ళకి బ్రేక్ ఇవ్వడానికి నా ఉద్దేశం లేదు, వాళ్ళ టాలెంట్ని RGV డ్యాన్లో వాడుకోవడానికి నేను రవి గారు పనిన కుట్ర ఇది. అది కరెక్టేనా? అంతేనా? మళ్ళీ మళ్ళీ మీరు ఏమైనా మారిపోయారేమో, ఇప్పుడు మీరు స్వార్థంలో నుంచి మారిపోయారు, మీరు ఇప్పుడు మంచి వాళ్ళు అయ్యారు, రాముడు మంచి మనుషులు లేదు, అలా ఏం లేదు కదా, అది సమస్య లేదు, ఆ ప్రమాదం లేకపోతే ప్రాబ్లం లేదు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే నేను వాళ్ళని వాడుకుంటాం, వాళ్ళు మమ్మల్ని వాడుకోవాలి. సో దిస్ ఈజ్ ఎ బిజినెస్ డీల్, ఎందుకని వాళ్ళని ఉద్ధరించడానికి నాకు ఏమాత్రం ఉద్దేశం లేదు. హాయ్ సార్, దిస్ ఈజ్ అంకిత. సో RGV గారు అంటే ఆయన మూవీస్ లో చూస్తే లవ్ ఉంటుంది, రొమాన్స్ అండ్ వైలెన్స్. సో వై డిడ్ యూ చూస్ ఇన్ దిస్ ఫిలిం ఓన్లీ వైలెన్స్? మీరు రక్త చరిత్ర చూడలేదా? సత్య చూడలేదు, బేసిక్ అది పాయింట్ అది కాదు. ఇది దిస్ ఈజ్ నాట్ ఎ ఫిల్మ్, దిస్ ఈజ్ జస్ట్ వన్ సీన్. ఆ సీన్ లో ఒక గివెన్ కంటెంట్, రేపు పొద్దున్న నేను నాకు లవ్ సీన్ కూడా ఇవ్వచ్చు ఒక టెస్ట్ కింద. ఇక రైట్ లో ఈ పర్టిక్యులర్ థింగ్ అనేది ఇది డిసైడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు చూస్తే 11 డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళలో మీ పర్సనల్ గా ఇద్దరు డైరెక్టర్స్ నచ్చారు అని చెప్పారు. ఇద్దరు డైరెక్టర్స్ నచ్చడం క్వశ్చన్ కాదు, నేను అనుకునే ఒక కథకు వాళ్ళ టెంపర్మెంట్ సూట్ అవుతుంది అనిపించింది నా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టోరీస్ లో. అంటే ఏ స్పెషలైజేషన్ నచ్చింది మీకు?
పర్టికులర్ ఆ డైరెక్టర్స్లో? అంటే కథ చెప్పలేండి నేను, నేను మా దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్స్ ఉంటాయి కదా, నేను ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాయి, దానికి ఈ పర్టికులర్ డైరెక్టర్స్లో వాళ్ళ టెంపర్మెంట్ సూట్ అవుతుంది అనిపించింది, అండ్ వాళ్ళు తీసిన విధానం ఆ సీను అది. సో ఈ మూవీతో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం మూవీ కాదు, ఈ సీన్తో ఈ కాన్సెప్ట్తో ఏం చెప్పాలనుకుంటున్నాను, థ్యాంక్స్, రామాయణం చెప్పాలనుకుంటున్నాను. సార్ ఆర్జీవి గారు నమస్తే అండి. హాయ్. ఇంతకు ముందు ఆర్జీవీ స్కూల్ అని చాలామంది డైరెక్టర్లు ఇంట్రోడ్యూస్ చేశారు, లైక్ పూరి జగన్నాథ్, శివనాగేశ్వరరావు ఇటువంటి వాళ్ళందరూ, వాళ్ళందరికీ ఉన్న కృతజ్ఞత ఇప్పుడు మీరు ఇంట్రడ్యూస్ చేసే ఈ కొత్త డైరెక్టర్లకు ఉంటుందని అనుకుంటున్నారా? ఎవరికి ఉండదు, కృతజ్ఞత ఉన్న వాళ్ళు ఎదవలు ఉంటారు. పాయింట్ మన వాళ్ళు ఎవ్వరం కూడా మన కోసం పుట్టాం, మనం మనం ఏం చేయాలి, మనకేం కావాలని దానికి వచ్చాము. అప్పుడు మీరు మెట్టులాగా వాడుకోవాలి కానీ, ఇప్పుడు నేను నేను ఒక ఆప్షన్ అనుకోండి, వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఇంకా వేరే ఆప్షన్ ఉండొచ్చు కదా, నాకు తెలియదు అది. వాడు ఇప్పుడు నేను పెళ్లి డైరెక్షన్ ఛాన్స్ కావాలంటే నాకున్న ఆప్షన్స్ నేను చూసుకుంటాను, అలాగే వాళ్ళు చూసుకున్నారు. ఎప్పుడైతే నా అవసరం తీరిపోయిందో వాళ్ళు వెళ్ళిపోతారు, ఐ ఆమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నేను కూడా అలాంటి వాడే, నేను వాళ్ళకి బ్రేక్ ఇచ్చాను, వాళ్ళకి దారి చూపించాను నేను అను. చెప్పాను వాళ్ళు రేపు పొద్దున్న ఇప్పుడు అంటే కొత్త వాళ్ళు కాబట్టి కొంచెం చెప్పినట్టు చెప్పినట్టు వింటారని కాదు, నేను చెప్పినట్టు వినేవాళ్ళు నాకు చూద్దు అసలు వాళ్ళకున్న ఇంటర్ప్రిటేషన్. ఎప్పుడైతే నా అది అంటే ఇప్పుడు రేపు పొద్దున్న ఫస్ట్ సినిమాకి నేను ఏదో కొంచెం నా ఎక్స్పీరియన్స్ తోటి ఏదో చెప్పచ్చు, వాడవర్ సంథింగ్, రేపు పొద్దున్న సక్సెస్ఫుల్ అయ్యాననుకోండి, నువ్వు పోవాలంటే అయిపోయింది, నో ప్రాబ్లం, అండ్ అలాగే ఉండాలి. దట్ దట్స్ ద పాయింట్, బికాజ్ మీరు ఇందాక చెప్పాను కదా, మమ్మల్ని వాళ్ళు వాడుకోవాలి, వాళ్ళని మేము వాడుకుంటాం. సరే ఇందులో ఇంకా ప్రేమ అనుబంధం మెంటార్ పాటజీ ఏమీ లేదు. వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన మీరు, వెస్ట్ గోదావరి నుంచి వచ్చారు కదా, ఈ గోదావరి జిల్లాల నుంచి ఎవరు ట్రై చేయలేదండి ఈ కాన్సెప్ట్లో, ఒక్కటి కనపడలేదు అంటే షార్ట్ లిస్టెడ్లో లేరు అంటే అది అదే నాకు కోయిన్సిడెన్స్. ఐ డోంట్ థింక్ ఏరియా వైజ్ అంటే చేసి ఉండొచ్చు, మాకు వచ్చిన 400 పైన దాంట్లో ఓకే, ఈ షార్ట్ లిస్టెడ్లో మేబీ లేరేమో. ఓకే, నేను వెస్ట్ గోదావరి కదా. అవునవును, అందుకనే అసలు ఒక్కరు కూడా కనపడలేదు నాకు దాంట్లో. నెక్స్ట్ లాస్ట్ ఒక రీల్ చూసాం మనం, ఆ అబ్బాయి మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికే చేశాడు అది 100%. కాల్చే ముందు జామ రాత్రి పాట రావడం ఇవన్నీ అది బాగా మాకు కూడా నచ్చింది. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్, నా పాయింట్ ఇప్పుడు షార్ట్ లిస్ట్ నేను చేస్తున్నాను తెలిసినప్పుడు ఎంతో కొంత అందరూ నన్ను ఇంప్రెస్ చేయడానికి ఉన్న ఉంటుంది గ్యారెంటీ. సో ఇప్పుడు మీరు అది ఒక్కటే నోటీస్ చేశారు అంటే అప్పుడు డెఫినెట్గా అతను నన్ను ఇంప్రెస్ చేయడంలో పాస్ అయిపోయినట్టు కదా, 100%. అది అది చాలు, ఇంకా డైరెక్షన్ పక్కన పెట్టచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యా అజీవి సార్, యా సో యువర్ ఫిలిం కాన్సెప్ట్ అనేది చాలా అద్భుతంగా కాన్సెప్ట్ తీసుకొచ్చారు, యంగ్ డైరెక్టర్స్ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఈ 11 మెంబర్స్లో అంటే అందరూ మీకు బాగా నచ్చారు, అందులో ఒక పర్సన్ అయితే ఎన్ అవుతారు ఆర్జీవి కంపెనీ నుంచి ప్రొడక్షన్లకి ప్రొవైడ్ చేస్తారని చెప్పారు కదా. సో అంటే ఆర్జీవి మూవీ అంటే చాలా మందికి ఎలా ఉంటుందంటే యూట్యూబ్ పరంగా మిలియన్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి కానీ థియేటర్స్ పరంగా చాలా తక్కువ రెవెన్యూ అలాగా ఉంటుందంటారు. సో వీళ్ళు కనుక మూవీ తీస్తే సో అది ఎలా ఉంటుంది, అంటే థియేటర్ పరంగా వెళ్తారా లేదా ఓటీటీ పరంగా వెళ్తారా? ఇప్పుడు బేసిక్గా ఇది ఇప్పుడు నేను తీయట్లేదు సినిమా, వేరే వాళ్ళు చేస్తున్నారు. సో దానికి క్వశ్చన్ ఇరిలెవెంట్ థింగ్ సార్. హాయ్ సార్. సార్ ముందు క్వశ్చన్ అడిగే కన్నా ముందు మనం చాలా ఈవెంట్లలో చూసాం కానీ ద మోస్ట్ స్టైలిష్ అవుట్ఫిట్ ఈ రోజు మాకు కనబడుతుంది. సో దీనికేమైనా కాంపిటీషన్ ఇస్తున్నాం, దాని వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటి సార్? అంటే యంగ్స్టర్స్ అందరూ ఉన్నారు, నేను అంత యంగ్గా రావాలి అలాంటి అవుట్ఫిట్ వేసుకుని. అది అదే సీక్రెట్. ఇప్పుడు వాళ్ళందరూ నాకన్నా చాలా యంగ్ కాబట్టి ఎంతో కొంత కట్టొచ్చినట్టు కనిపించాలి అనే ఒక కుట్రతోటి అది. గ్రేట్ సార్. సార్ నా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే సార్, షార్ట్ లిస్ట్ అనేది చేశారు బట్ ఒక్కొక్కరి దగ్గర కొంతమంది ఏమో డ్రామా క్రియేట్ చేసి చెప్పడం జరిగింది, కొంతమంది స్ట్రైట్ ఫార్వర్డ్ గా మీరు ఇచ్చిన లైన్ ని చాలా చక్కగా చెప్పేసారు, బట్ వాట్ ఇస్ ద కండిషన్స్ మీరు పెట్టింది ఏంటి సార్? అంటే మెయిన్ నేను పెట్టింది ఒకటే, నేను కంటెంట్ అదే ఉండాలి బట్ ఇంటర్ప్రిటేషన్, క్యారెక్టర్స్ ఎక్కువ పెడతారా తక్కువ పెడతారా, డైలాగ్ ఎలా రాస్తారు, ఎలాంటి సెట్టింగ్ లో తీస్తారు, అలాంటి మ్యూజిక్ వాడటం కానీ ఇలాంటివన్నీ నేను నాలుగు వదిలేసాను. ఇంకోటి సార్, ఎవరికైతే మీరు ఆపర్చునిటీ ఇవ్వబోతున్నారో వాళ్ళ మీద మీ షాడో కూడా పడే అవకాశం ఎంతవరకు ఉంటుంది సార్? డిఫరెంట్ ఉండదు, ఎందుకంటే ద హోల్ ఐడియా ఆఫ్ దట్ ఈస్ దట్
ఇప్పుడు ఏంటంటే జడ్జ్ చేసే వాళ్ళు ఓటింగ్ ప్రాసెస్లో చేస్తారు. సో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, ఎందుకు ఏది చేశారు మీరు చూశారు, ఎలా చేశారో చూశారు. దాని తర్వాత నేను మళ్ళీ దాంట్లో వెళ్ళి పెట్టమనేది మీకు కాదు. యా వర్మ గారు, ఇప్పుడు మీరు ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటి, ఒక గ్యాంగ్, ఒక మాఫియా గ్యాంగ్ లో ఒక కొత్త కుర్రాడిని జాయిన్ చేసుకోవడం కోసం ఆ కుర్రాడిని ఎలా కన్విన్స్ చేస్తారు, లేదా ఆ కుర్రాడికి ఎటువంటి టెస్ట్లు పెడతారు అనేది. కానీ నేను చూసిన దాని ప్రకారం ఏ ఒక ట్రెండ్ తప్ప మిగతా అవన్నీ కూడా అవే ఫ్రమ్ ది సబ్జెక్ట్ ఉన్నట్టు అనిపించినాయి. మీరు ఎలా సెలెక్ట్ చేశారు వీటిని? అవే ఫ్రమ్ ది సబ్జెక్ట్ అలా ఏంటంటే ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ టైం క్రైమ్ చేస్తున్నట్టు ఉంది తప్ప ఆ కుర్రాడిని గ్యాంగ్ లో చేర్చుకోవడం కోసం ఆ కుర్రాడిని ఎలా కన్విన్స్ చేస్తున్నారు, లేదంటే ఆ కుర్రాడికి ఎటువంటి టెస్ట్లు పెడుతున్నారు అనేది. ప్రతి దాంట్లో ఒక అతన్ని గన్ ఇచ్చి చంపడానికి మీ దగ్గర అంత ధైర్యం ఉందా లేకపోతే అంత తెగింపు ఉందా అనేది టెస్ట్ కామన్. మొత్తం అన్ని అన్ని 11 ఫిల్మ్స్ లో కూడా అదే ఉంది. మరి ఇంకా మీరు ఏమనుకున్నారంటే మీరు చెప్పిన దాని ప్రకారం గ్యాంగ్ లోకి ఒక కొత్త కుర్రాడిని జాయిన్ చేసుకోవడం కోసం అతను ఎలా కన్విన్స్ చేస్తారు, ఎలా మోటివేట్ చేస్తారు, లేదా ఎటువంటి టెస్ట్ పెట్టారు? టెస్ట్ పెట్టడం అనేది ఫస్ట్ టైం, ఒక ఫస్ట్ టైం క్రైమ్ చేస్తున్నట్టు ఫస్ట్ టైం క్రైమ్ చేయడానికి ఆ హెజిటేషన్ అది చూపించి ఉంది తప్ప ఆ కుర్రాడి ధైర్యాన్ని కానీ లేకపోతే మోటివేట్ చేయడం కానీ ఉన్నట్టు అనిపించలేదు నాకు. ఈ ఒక్క ఆస్పెక్ట్ లో ఉన్న ఒక్క సీన్, ఇది సినిమా కాదు కదా. సో ఆబ్వియస్లీ మీరు చెప్పేది ఓ లాంగ్ టర్మ్ లో ఒక సీన్ లో అవుతుంది అని కదా. ఈ టెస్ట్ అనేది కేవలం ఒక పేజ్ లో ఉన్న గివెన్ కంటెంట్ ని సినిమాటిక్ గా ఎలా తీయగలుగుతారు అనేది పాయింట్ అక్కడ. ఆర్జీవి గారు, సార్ ఆర్జీవి గారు, ఇప్పుడు మీ మూవీస్ చూసినప్పుడు ఆడియన్స్ కి చాలా రకాలుగా ఇష్టపడతారు మీ మూవీస్ ని, అంటే ఒక్కొక్క చాలా ఒక్కొక్కరికి ఒక టైప్ రీజన్ ఉంటుంది. సో డైరెక్టర్ గా మోస్ట్ ఎంగేజింగ్ క్రాఫ్టింగ్ ఫిల్మ్స్ మీరు చేస్తారు. సో ఈ క్రాఫ్ట్ ఫిల్మ్ చేసినప్పుడు అండ్ షార్ట్ టెస్ట్ ఫిల్మ్ చేసినప్పుడు వాళ్ళకి పారామీటర్స్ ఏమి ఇచ్చారు, పారామీటర్స్ అంటే ఇన్ని షార్ట్ టైమ్ లో చేయాలని చెప్పి? సో టైమ్, టైమ్ ఇస్ నాట్ ద పాయింట్. నేను ఇందాక చెప్పినట్టు ఒక పేపర్ మీద ఉన్న సీన్ ని సినిమాటిక్ మీడియం యూజ్ చేసి దాన్ని ఎలా మీరు పిక్చరైజ్ చేస్తారు అదొకటే. టైం అనేది ఎప్పటికి సబ్మిట్ చేయాలని చెప్పాను. వాళ్ళు టెస్ట్ చేసుకుని వాళ్ళకున్న వేరే వేరే ప్రాబ్లమ్స్ దట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. ఎందుకంటే వాళ్ళ రిసోర్సెస్ లేకుండా చేసినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ లాగా చాలా టైం తీసుకుని చేసే స్కోప్ కూడా ఉండదు ఎవరికి. కానీ లాస్ట్ మీ చాలా మూవీస్ మీ సర్కార్ కానీ శివ కానీ అది ఇన్ఫ్లుయెన్స్ కనిపించింది ఈ షార్ట్ ఫిల్మ్స్ లో, ఐ మీన్ టెస్ట్ మూవీస్ లో. సో మీరు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అనిపిస్తుందా మీరు చూసినప్పుడు? ఐ మీన్ సి, ఇప్పుడు ఎవ్రీబడి గెట్స్ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు నేను గాడ్ ఫాదర్ అన్ని చూసి అంతకుముందు చేసేప్పుడు ఎవ్రీబడి గెట్స్ ఇన్ఫ్లుయెన్స్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈవెన్ కంటెంట్ అనే కంటెంట్ కూడా ఆ దాంట్లో ఉంది. ఇది క్రిమినల్ గ్యాంగ్ టెస్ట్ చేయడం అనేది సో ఆటోమేటిక్గా ఎంతో కొంత ఆ కలర్ కనిపిస్తుంది ఆ షేడ్స్. సార్ ఏమనుకోకపోతే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. చాలా మంది మిమ్మల్ని ఆర్జీవి పరాన్నజీవి అంటారు, ఇంతమంది మీద ఆధారపడి అంటే సినిమాలు తీస్తూ మీ పేరు చెడగొట్టుకుని విమర్శలు ఎదుర్కొంటూ ఒకరి మీద ఆధారపడుతూనే సినిమాలు తీస్తూ మీ ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఇంతమంది టాలెంట్ గుర్తిస్తున్నప్పటికీ మీరు వీళ్ళ మీద ఆధారపడుతున్నారు అనేది ఒక విషయం అర్థమవుతుంది. సో దాంతో ఆ మాట అనేది వాస్తవం అనుకోవచ్చా, ఆర్జీవి పరాన్నజీవి అంటారు అనేది? నేను నా లైఫ్ లో అన్ని వేరే మీద ఆధారపడి చేశాను, ఏం చేసినా కూడా. చిన్నప్పుడు పేరెంట్స్, తర్వాత ఇండస్ట్రీ, తర్వాత ఏదో ఏదో వాడు. సో ఏంటి మీకు ఒపీనియన్? దాంట్లో ఒపీనియన్ లేదు అంటే అంటారు అది వాస్తవం చేస్తున్నారా అని కదా. నేను ఎప్పుడు చెప్పాను ఇంట్రెస్ట్ కూడా చాలాసార్లు చెప్పాను అది. ఓకే సార్, అంటే అర్జీవి ఇప్పుడు పొలిటికల్ సినిమాలు తీయని ఉన్నారు కదా, కాకపోతే సోషల్ మీడియాలో ఎప్పుడు బాగా యాక్టివ్గా ఉంటారు, పొలిటికల్గా కామెంట్ చేస్తూనే ఉంటారు కదా, ఇప్పటి నుంచి ఎలా ఉండబోతున్నారు ఆర్జీవి గతంలో? అంటే మీరు ఇందాక నేను చెప్పి అడిగాను, అంటే పవన్ కళ్యాణ్ గారిని మిగతా వాళ్ళని వాళ్ళని చేస్తూ ట్విట్ చేస్తూ మీ మీ స్టైల్లో పెడుతుంటారు, అది రెండు రకాలుగా తీసుకుంటుంటారు కదా, ఇప్పుడు ఎలా ఉంటారు? ఇప్పటి నుంచి దేవుడి మీద సినిమా తీయబోతున్నా, పాలిటీషియన్స్ వదిలేసి దేవుడి మీద సినిమా తీయబోతున్నా. దేవుడి మీద? ఏ దేవుడు సార్? ఇది మీరు నమ్మారు అంటే మీరు దెయ్యం. ఓకే అయిపోయింది, అయిపోయింది యువర్ ఫిల్మ్ క్వశ్చన్స్ అయిపోయినాయి, థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఆర్జీవి గారు చాలా ఎనర్జీగా మళ్ళీ ఫామ్ లోకి వచ్చి 4-5 సినిమాలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారు, అదొకటి. ఆ 4 సినిమాలు ఏమన్నా డీటెయిల్స్ చెప్తారా? ఒకటి అయితే యువర్ ఫిల్మ్ కి సంబంధించి మీరు సాటిస్ఫైడ్ గా ఉన్నారా సార్?
ఇంతకు నుంచి ఇమ్మాయిడనే నేను. థ్యాంక్ యూ సార్. అండ్ సూపర్ హ్యాపీ అని చెప్తే మీరు అప్పుడు నిద్రపోయారా? చెప్తున్నాడు.